హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా నియామకాలు అయితే చేపడుతుంది ఇప్పటికే జిల్లాల వారీగా చాలా నోటిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్స్ ద్వారా చాలా ఉద్యోగాలను అయితే ప్రభుత్వం భర్తీ చేయడం జరిగింది ఇప్పటి వరకు ప్రభుత్వం ఇరవై వేల ఏడు వందల తొంభై రెండు ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం జరిగింది ఇంకా మరికొన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు అయితే విడుదల కాబోతున్నాయి దీనికి సంబంధించి ఈరోజు వివరాలన్నీ కూడా రావడం అయితే జరిగింది ఈ వీడియోలో మీకు నేను పూర్తి వివరాలు అయితే చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు మొదటిసారి మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి ఇంకా చాలా ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి విడుదల అవుతూ ఉంటాయి కనుక వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా మన ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాను ఇప్పటికే చాలా నోటిఫికేషన్స్ యొక్క వివరాలు అయితే మనం మన ఛానల్ ద్వారా తెలియజేయడం అయితే జరిగింది ఇప్పుడున్నటువంటి వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోలో ఈ రోజు వచ్చినటువంటి వివరాలతో పాటుగా జిల్లాల వారీగా ఖాళీలకు సంబంధించినటువంటి వివరాలు కూడా చెప్తాను అంతేకాకుండా ఇంకా ఎన్ని ఉద్యోగాలు భర్తీ కావాల్సి ఉంది అనే వివరాలు కూడా మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి సాధ్యమైనంత వరకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇక వివరాలు అయితే చూద్దాం ఈరోజు న్యూస్ పేపర్లో దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పబ్లిష్ చేయడం జరిగింది మీరు ఇక్కడ చూడొచ్చు కోవిడ్ స్పెషల్ నియామకాలు రెగ్యులర్ పోస్టులకు అదనంగా ప్రత్యేకంగా ఇరవై వేల ఏడు వందల తొంభై రెండు మంది వైద్య సిబ్బంది నియామకాలు ప్రస్తుతానికి పదిహేడు వేల తొమ్మిది వందల ఒక్క మంది సిబ్బంది నియామకాలు కూడా ప్రభుత్వం పూర్తి చేయడం జరిగింది అన్నీ కూడా వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా వేగంగా భర్తీ అయితే చేస్తున్నారు పెద్ద ఎత్తున స్పెషలిస్ట్ డాక్టర్లు జీడిఎంఓ స్టాఫ్ నర్సులు టెక్నీషియన్లు పారిశుద్ధ్య సిబ్బంది నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని చెప్పడం అయితే జరిగింది వివరాలు మరికొంత చూసుకున్నట్లయితే ప్రస్తుతం కోవిడ్ ఉధృతి నేపథ్యంలో ప్రత్యేకంగా పెద్ద ఎత్తున వైద్య సిబ్బంది నియామకానికి ఏపీ ప్రభుత్వం అనుమతి అయితే ఇచ్చింది రెగ్యులర్ పోస్టులకు అదనంగా ఇరవై వేల ఏడు వందల తొంభై రెండు మంది సిబ్బంది నియామకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికే ఇందులో పదిహేడు వేల తొమ్మిది వందల ఒక్క మంది నియామకాలైతే పూర్తి కాగా మిగతా సిబ్బంది నియామక ప్రక్రియ అనేది వేగంగా కొనసాగుతోంది వాకిన్ ఇంటర్వ్యూల ద్వారా ప్రత్యేకంగా సిబ్బంది అయితే చేపడుతున్నారు ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు పెద్ద ఎత్తున ఈ యొక్క ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు ఇందులో స్పెషలిస్ట్ డాక్టర్లు జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు స్టాఫ్ నర్సులు టెక్నీషియన్లు పారిశుద్ధ్య సిబ్బంది పురుష మరియు మహిళా నర్సుల ఆర్డర్లీ నియామకాలు అంటే ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓలు చేపడుతున్నారు ఒకవైపు ఆసుపత్రిలో అవసరమైనటువంటి మేరకు బెడ్లను ఏర్పాటు చేస్తూనే మరో పక్క వైద్య సిబ్బంది నియామకానికి కూడా ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టింది రెగ్యులర్ నియామకాలకు అదనంగా ప్రత్యేకంగా కోవిడ్ నైన్టీన్ కింద వీటిని అయితే ప్రభుత్వం చేపడుతుంది అని చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా మనకి మరికొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ కావాల్సి ఉంది అవి జిల్లాల వారీగా కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏ జిల్లా సంబంధించి ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలకి అనుమతి ఇచ్చింది ఇంకా ఎన్ని ఉద్యోగాల నియామకాల ప్రక్రియ అయితే పూర్తయింది ఈ నెల తొమ్మిదవ తేదీ నాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది మనకి జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో మూడు వేల రెండు వందల యాభై ఎనిమిది ఉద్యోగాలకి అనుమతి అయితే ఇచ్చింది నియామకాలు అనేవి పదిహేడు వందల డెబ్బై రెండు అయితే పూర్తయ్యాయి ఇందులో నుంచి మనం మైనస్ చేసినట్లయితే ఇంకా భర్తీ కావాల్సినటువంటి ఉద్యోగాలు అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా విజయనగరం జిల్లాలో ఎనిమిది వందల అరవై ఉద్యోగాలకి అనుమతిస్తే ఇందులో తొమ్మిది వందల అరవై ఎనిమిది ఉద్యోగాలైతే చేపట్టారు అంటే అవసరానికి మించి ఉద్యోగ అయితే ఈ జిల్లాలో జరిగినట్టుగా మనం చెప్పచ్చు మరి విశాఖపట్నంలో చూస్తే రెండు వేల అరవై ఒక్క ఉద్యోగాలకి అనుమతి ఇచ్చింది పద్నాలుగు వందల ఎనభై ఒక్క ఉద్యోగాలు అయితే భర్తీ అయ్యాయి ఇంకా మనకి దగ్గరలో ఐదు వందలకు పైగా ఉద్యోగాలైతే భర్తీ కావాల్సింది ఇలా జిల్లాల వారీగా మీరు ఇక్కడ లిస్ట్ అయితే ఉంది చూడొచ్చు మనకి టోటల్ గా చూసుకున్నట్లయితే మొత్తంగా ఇరవై వేల ఏడు వందల వందల తొంభై రెండు ఉద్యోగాల్లో పదిహేడు వేల తొమ్మిది వందల ఒక్క ఉద్యోగాలు అయితే భర్తీ అయ్యే కనుక ఇంకా భర్తీ కావాల్సినటువంటి ఉద్యోగాలు చూసుకుంటే రెండు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క ఉద్యోగాలు అయితే భర్తీ కావాల్సి ఉంది సో ఈ విధంగా మనకి జిల్లాల వారీగా అనుమతి ఇచ్చినటువంటి వివరాలతో పాటుగా భర్తీ కావాల్సినటువంటి వివరాలు అయితే కనిపిస్తున్నాయి మీరైతే చూడొచ్చు అన్నీ కూడా నేనైతే చెప్పట్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా చెప్తాను జాయ్ హింద్